టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. పశ్చిమ గోదావరి జిల్లా టీనర్సపురం మండల కేంద్రంలో సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణను ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ గౌడ్ మరియు పెనడా శాసనసభ్యులు జోగి రమేష్ గౌడ్, అలాగే జిల్లా నాయకులు అశోక్ గౌడ్, మేకా శేషబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. విగ్రహదాత నాయుడు రామకృష్ణని, స్థలదాత చిట్టిబొమ్మ నాగమణిని వారు అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ ఆనాటి కాలంలో వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అదేవిధంగా ఆనాడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉభయ గోదావరి జిల్లాలకు తలమానికమైన రాజమండ్రి ఎంపీ సీట్ను బడుగు బలహీన వర్గాలకు ఇస్తామని మాట ఇచ్చి, మాట ప్రకారం ఒక బీసీ వర్గమైన నాకు ఎంపీ సీటు ఇచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మరీదు వెంకట నాగేశ్వరరావు, వీరంకి సత్యనారాయణ గౌడ్, యూత్ ప్రెసిడెంట్ కె మంగరాజు, మిడతా పెంటయ్య, నాయకులు గురవయ్య, చిరంజీవి, మండల గౌడ సంఘం నాయకులు, అలాగే వైఎస్ఆర్ సిపి మండల నాయకులు పాల్గొన్నారు. నేను ఒక్కటే మాట చెప్పేది ఏంటంటే, ఈ రోజున్న ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా లేని విధంగా మొట్టమొదటిసారి మనం చూసినట్టయితే ఉభయ గోదావరి జిల్లాలకే తలమానికంగా ఉన్న రాజమండ్రి పార్లమెంట్ సీట్ని బడుగు బలహీన వర్గాలకు ఇస్తానని ఆ రోజు పాదయాత్రలో భాగంగా కొవ్వూరులో ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక యువకుడైన నాకు గౌరవ ముఖ్యమంత్రి గారి అవకాశం కల్పించడం జరిగింది. పెద్ద ఎత్తున అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి నన్ను గెలిపించడం, దాని తర్వాత పార్లమెంట్లో కూడా మన యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క వాణిని కూడా వినిపించడం కూడా జరిగింది. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.